వెల్కమ్ టు ఇండియా సినిమా పుష్ప థియేటర్లలో సందడి చేస్తోంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం పుష్ప ది రైజ్ కలెక్షన్లతో దూసుకుపోతోంది ఎర్ర చెందిన స్మగ్లింగ్ నేపథ్యంలో సాగిన ఈ సినిమా కథ కోసం ఆరేళ్ల పరిశోధన చేశాడని డైరెక్టర్ సుకుమార్ తెలిపారు అయితే ఆ పరిశోధన మొత్తం వేరొకరిది వాడేస్తాడా అనే చర్చ మొదలైంది పుష్ప సినిమా కథ జర్నలిస్ట్ గా పనిచేస్తున్న ఆది అనే ఒక గెస్ట్ రైటర్ అని అంటున్నారు ఈ సినిమాకు మూల కథ తనది అంటూ ఆయన చెప్పుకొచ్చాడు రంగస్థలం మీద రివ్యూ రాసిన గెస్ట్ రైటర్ ఆదిని సుకుమార్ పిలిపించి మాట్లాడాడని ఈ క్రమంలో అతని సుకుమార్ కేజీఎఫ్ రేంజ్ బ్యాక్గ్రౌండ్ ఉంటే చెప్పమన్నాడని తన దగ్గరున్న రెండు లైన్లలో ఒక లైన్ పంపించడం మాత్రమే కాక ఆయనతో నేరుగా ఎరచెందిన బ్యాక్గ్రౌండ్ అయితే బాగుంటుందని చెప్పాడట ఇది విన్న సుకుమార్ తనకు కూడా రెడ్ హ్యాండిల్ పై బ్యాక్గ్రౌండ్ లో సినిమా తీయాలన్న ఆలోచన ఉందని అయితే ఈ లైన్ ఇంకెక్కడ చెప్పొద్దని ఆ ఔత్సాహిక రచయితతో అన్నాడని బాధిత రచయిత చెబుతున్న దాన్ని బట్టి తెలుస్తోంది అంతేకాదు మధ్య మధ్య సుకుమార్ కు డాటా వాట్సప్ చేశాడని రెండుసారి వెళ్లినప్పుడు హార్డ్ కాపీలను సైతం అందించాడని అయినా సరే ఆ రచయితకు తగిన పారదర్శకం ఇవ్వకపోవడమే కాకుండా కనీస గౌరవం ఇవ్వలేదని పైపెచ్చు బృందం ద్వారా తెలివిగా తప్పించాడని వాపోతున్నాడా రచయిత ఇప్పుడు ఇదే టాలీవుడ్ లో అతి పెద్ద చర్చనీయాంశంగా మారింది అయితే క్రియేటివ్ డైరెక్టర్ గా పేరున్న సుకుమార్ తన పేరిట రైటింగ్స్ అని కూడా పెట్టుకున్న సుకుమార్ కథ ఆలోచనలని ఇలా ఇతరుల నుంచి సంగ్రహిస్తాడా ఆ తర్వాత ఇలాంటి అమాయకులకు మొండి చేయి చూపిస్తాడా సుకుమార్ కాంపౌండోలో అసలు ఏం జరుగుతోంది అనే చర్చ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది ఎప్పటికప్పుడు న్యూస్ అప్డేట్స్ కోసం జీఎన్ టీవీ తెలుగు ఛానల్